ఆమె మద్దతు అట్లాగా సాహసం చేయొచ్చు. ఇప్పుడు ఆమె విభేదించి నేను ఇండివిజువల్ గా ఉందాం అనుకుందా, లేకపోతే ఇంకోటి ఇంకోట అక్కడి నుంచి విభేదించడానికి మాత్రం ఏదో గొడవలు జరిగాయని మాత్రం అనుకుంటున్నా. దాన్ని ఆ గొడవలు జరిగేటప్పుడు మనం ఆ రోజు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తీసుకొచ్చి ఆపాదించడానికి, సినిమా ఇండస్ట్రీలో అందరూ కాస్టింగ్ కావచ్చు క్యాస్టింగ్ కావచ్చు అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో మీరు మీకు అది కాదండి, మీరు రాత్రి రాత్రి ఎదిగిపోవడానికి, మీరు రాత్రి రాత్రి మీరు టోటల్గా ఒక హీరోయిన్ అవడానికో లేకపోతే ఆర్టిస్ట్ అవడానికో రాత్రి రాత్రి తీసుకొచ్చి మన మాన ప్రాణాలు అడుగుతుంటే మనం పెడతామో చెప్పుతో కొట్టాలి. కూర్చొని ఎవడరా నువ్వు అని అడగాలి అంతే తప్ప, మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇష్టపడేటప్పుడు మీరు అన్ని కూడా వాళ్ళు భయపిస్తున్నారు ఇండస్ట్రీకి రావద్దు అంటున్నారు, ఇండస్ట్రీలో మనం రానివ్వరు అంటే రానివ్వరు అంటే వాళ్ళ సొత్తం మా సొత్తం అండి, ఎవరి సొత్తం కాదండి. ఇది మనం చేసి ఆ రోజు ఇష్టపడిన దాకా అయిపోయి విభేదాలు వచ్చిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి సినిమా ఇండస్ట్రీ అని అంటుంటే కింద ట్రోలింగ్స్ వస్తుంటే సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళంతా ఎలాంటి వాళ్ళంటే 50 సంవత్సరాల నుంచి ఎంతో మంది అక్క చెల్లెళ్ళు మొత్తం టోటల్ ఎంతో మంది అమ్మలు ఈరోజు ఎంతో మంది నిజాయితీగా ఈరోజు ఇండస్ట్రీని నమ్ముకొని కలమద్దలు తిండితో ఈరోజు బతుకుతున్నాం అంటే, ఈరోజు నిలబడుతున్నాం అంటే, ఈరోజు ఇండస్ట్రీ అని అంటుంటే బాధ అనిపించదండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇది డైరెక్ట్ గా ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగిందంటే హాఫ్ అన్ అవర్ లో కాజాబ్ యాక్షన్ లో మనం కంప్లైంట్ ఇవ్వాలి. హాఫ్ అన్ అవర్ లో మన కాజాబ్ యాక్షన్ లో కంప్లైంట్, బొంబాయిలో జరిగేటప్పుడు ఒక 5 స్టార్ హోటల్ లో జరిగేటప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు, అక్కడ పోలీసులు ఉన్నారు కదా, అన్ని ఉంటాయి కదా. అలాగే మనకు ఒక కార్వెన్ లో జరిగేటప్పుడు మనం ఎందుకు కంప్లైంట్ ఇవ్వరు, 300 మంది మన షూటింగ్ వాళ్ళు ఉంటారు కదా, మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు, మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు. ఛాంబర్ ఉంది, అన్ని ఉన్నాయి, ఈ రోజు ఉన్నవి అన్ని ఆ రోజు ఉన్నాయి. మరి ఈ రోజు అన్ని రోజులు లేదు, ఈ రోజు ఎందుకు ఇచ్చారు, ఈ రోజే వేధింపులు వస్తున్నాయి మహిళా కమిషనర్ గారు, ఈ రోజు ఎందుకు ఇచ్చారు, మీ ఇష్టం ఇద్దరు వల్ల నేను చూస్తున్న వీడియోల ప్రకారం వాళ్ళిద్దరికి ఎక్కడ విభేదాలు కనబడట్లేదు. వాళ్ళిద్దరికి ఇప్పుడు ఏదో విభేదాలు మాత్రం వచ్చే ఓకే, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఎందుకన్నా ఎక్కువగా మనం డీప్ గా వెళ్ళకూడదు, కానీ ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లోని కంపల్సరీ తేలుతుంది. కనుక జానీ మాస్టర్ ని అమ్మాయిని ఇద్దరిని సస్పెండ్ చేయాలి. ఎందుకు సస్పెండ్ చేయాలని అడుగుతున్నాను. ఆల్రెడీ జానీ మాస్టర్ ని సస్పెండ్ చేసినట్టున్నారు కొరియోగ్రఫీ అసోసియేషన్. ఆమెను కూడా చేయాలి, ఆమెను కూడా ఎందుకు చేయాలి అంటున్నానంటే ఇస్ ద విక్టిమ్ అనేది, ఆమె విక్టిమ్ అనేది నేను యాక్సెప్ట్ చేస్తున్నా, కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ లో ఆమెది కూడా ఇద్దరు ఎంక్వైరీ అయితే తప్పు తేలిన దాకా ఇద్దరు షూటింగ్స్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ లేకపోయినట్టున్నారు, ఇండస్ట్రీ ఏం గుర్తుపోసుకోలేదు, నెంబర్ వన్ డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారు, నెంబర్ వన్ డ్యాన్సర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. దయచేసి ఒక అభియోగం వచ్చింది ఇద్దరిని ఆపాలి, ఒక్కరిని ఆపడం అనేది కరెక్ట్ కాదు. ఒకరిని ఆపితే మనం ఏంటంటే అక్కడ రాజకీయం కనబడుతుంది, స్వార్థం కనబడుతుంది. జానీ మాస్టర్ కంపెనీలన్నీ ఆ అమ్మాయికి వచ్చేటట్టు ఇది ఎక్స్ట్రా వెనకాల నుంచి ప్లానింగ్ చేస్తున్నారు, ఎక్కడో రాజకీయం జరుగుతుందని మాత్రం నేను చెప్పగలుగుతా. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ జరుగుతుంది ప్పుడు ఎవరు తప్పు ఎవరు ఏంటి అనేది 100% ఆ అమ్మాయికి బాధ జరగవచ్చు, ఈ 10 రోజుల్లో ఏమైనా జరగవచ్చు. 7 సంవత్సరాల నుంచి మాత్రం వీడియోలు ఒక్కసారి చూడండి, అందరూ చూడండి, వీడియోల్లో మొత్తం చూడండి, ఆమె చెప్పిన మాటలు కానీ, ఆమె షారుఖ్ ఖాన్ గారితో సల్మాన్ ఖాన్ గారితో మొత్తం టోటల్ గా. నటికుమార్ గారు, ఒకవేళ మ్యూచువల్ గా అయినప్పటికీ కూడా ఏదైతే ఆరోపణలు చేసినప్పటికీ ఆ టైంలో ఆమె మైనర్ కదా. ఏమండి నేను ఏమంటున్నానంటే మైనర్గా కార్డు ఎలాగిచ్చారు, ఫస్ట్ డ్యాన్స్ అసోసియేషన్లో ఆ బైలా రిపోర్ట్ తీయాలి ఫస్ట్ నెంబర్ వన్. మా డ్యాన్స్కి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బైలాలో ఇన్ని సినిమాలు చేసి ఉండాలి, ఇంత మొత్తం టోటల్గా ఇంత ఉండాలి, టాప్ 1 ఫ్రంట్కి రావడానికి ఒక డ్యాన్స్కి ఒక ట్రూప్ ఉంటుంది, ఫ్రంట్ డ్యాన్సింగ్ ఒకటి, బ్యాక్ డ్యాన్సింగ్ ఒకటి, తర్వాత డ్యాన్స్ అసిస్టెంట్కి మళ్ళీ కార్డు తీసుకోవాలి. ఇన్ని సినిమాలు చేసుకోవాలి రూల్ అయితే చాలా యూనియన్ డ్యాన్స్ మాస్టర్ యూనియన్ నటికుమార్ గారు మీకు ఏదో ఆడియో ప్రాబ్లమ్ రావడానికి ఒక రూల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చెప్పిన 7 సంవత్సరాల్లో